పాలెం పట్టణంలోని తహసీల్దార్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం జరిగింది. డిప్యూటీ తహసీల్దార్ తులసిమాల ఇళ్ల స్థలాల కోసం వచ్చిన అర్జీలను స్వీకరించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నరసింహారావు పెన్షన్ల అర్జీలను స్వీకరించారు. ఎంపీడీఓ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ అన్ని శాఖల తరపున వచ్చిన అర్జీలను 24 గంటల్లో పరీక్షించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వచ్చిన ప్రతి అర్జీని రిజిస్టర్ శోభ పరిశీలిస్తుందని, ఎవరు ఎటువంటి అపోహలకు గురి కావద్దని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి మరియు వారి ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, మా పంచాయతీ కార్యదర్శులు ఇక్కడ హాజరవడం జరిగింది. ఈ యొక్క స్పందన అర్జీల అదే దినం రోజున ఎన్నైతే ఎవరైతే మనకి అర్జీని సమర్పిస్తున్నారో వారిని ఆ యొక్క అర్జీ మీద వెంటనే చర్య తీసుకొని మ్యాక్సిమం మనకి 24 గంటల్లోనే ఆ యొక్క సమస్యను పరిష్కారం చేసే దిశగా మా అందరినీ ఆదేశం, మా స్టాఫ్ని అంతా ఆదేశించడం జరిగింది. కావున ఎవరైనా సరే ప్రజలు, మండల ప్రజలు వారి సమస్యలు ఏదన్నా అంటే మా డిపార్ట్మెంట్కి సంబంధించి, గవర్నమెంట్కి సంబంధించి ఏ అర్జీ ఉన్నా వారు నేరుగా ఈ స్పందన కార్యక్రమం ఇచ్చి త్వరితగతిన వారి యొక్క సమస్య పరిష్కరించేదానికి వీలుంటుంది. కావున ప్రతి ఒక్కరూ వారి సమస్యలను మాకు మా దృష్టికి తీసుకొచ్చి దాన్ని పరిష్కరించేదానికి వారు సహకరించాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ప్రతి అర్జీ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికి అపోహలు లేకుండా వారు నిర్భయంగా మాకు చెప్తే, ఆ అర్జీ మీద ఏదైనా లేట్ అయ్యే పరిస్థితి అయితే వెంటనే నేను దాని మీద చర్య తీసుకుంటాను. అలాగే ఇక్కడ పరిష్కారం కానీ ఏదైనా ఉంటే మన స్థాయిలో జిల్లా స్థాయికి మా పై అధికారులకి తెలియజేసి వారి ద్వారా కూడా ఆ సమస్యను పరిష్కరించడానికి అన్ని చర్యలు తీసుకుంటాను. కాబట్టి ఈ స్పందన కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకమైంది. ఇది అందరికీ, ఈ పేద ప్రజలకి చాలా అందుబాటులో ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు.